జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ కార్యక్రమం పెద్దదొర్నాలలో అంగరంగ వైభవంగా జరిగింది. స్కూళ్లు తెరిచే నాటికి గవర్నమెంట్ బడులలో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా ఒక కిట్ ఇస్తా ఉన్నాం. స్కూళ్లు తెరిచిన వెంటనే చదువుకుంటా ఉన్న ప్రతి పిల్లాడికి మూడు జతల యూనిఫాములు, పుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్ట్ ఇవన్నీ కూడా కూడిన ఒక స్కూల్ బ్యాగ్ లో పెట్టి ఇవన్నీ కూడా పిల్లలకు ఇచ్చే కార్యక్రమం కూడా స్కూల్ మొదలైన వెంటనే చేస్తాం ఉచితంగా. ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రోజు గడియ రానే వచ్చింది. రాష్ట్రంలోని 43 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యావత్ రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నటువంటి జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవానికి తన అమృత హస్తాల మీదుగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాలలో ఘనంగా నిర్వహించారు. రాష్ట విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సొంత నియోజకవర్గమైన ఎర్గొండపాలెం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్దారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 బోధం సర్కారు బడికి, పద 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 బోధం సర్కారు బడికి. పై సన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది. పెద్దదొర్నాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఏవీహెచ్ ప్రసాదరావు అధ్యక్షతన ఎంఈఓ మస్తాన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మజీద్, ఎస్ఐ హరిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యా వైద్యం కోసం ఏపీ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని, కార్పొరేట్ స్కూళ్లను మైమర్చేలా ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు ద్వారా మారుతున్నాయన్నారు. పిల్లల చదువుకు ఆర్థిక భారం అడ్డుపడకూడదని, అందుకోసం అవసరమైన అన్ని వసతులను జగన్ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విద్యా కానుకలో భాగంగా మూడు జతల యూనిఫామ్స్, ఒక జత బూట్లు, సాక్సులు, ఒక సెట్ నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, బెల్ట్ స్కూల్ బ్యాగ్ లో పెట్టి అందజేశారు. విద్యా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని నాయకులు అమ్మిరెడ్డి రామిరెడ్డి, అబ్దుల్ మజీద్లు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల పట్ల ప్రేమతో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నందుకు పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ మామ, సురేష్ మామ అంటూ వారి ప్రేమను ఎస్ఆర్ఆర్ న్యూస్ తో పంచుకున్నారు. పిల్లలను బడికి పంపాలంటే ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డామని, పిల్లలను బడికి పంపలేక పిల్లల చదువును మధ్యలోనే ఆపేవాళ్లమని, ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం పిల్లల పట్ల చూపుతున్న శ్రద్ధను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినటువంటి కోట్లాది మంది ప్రజలకు, మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరి శుభాకాంక్షలు, మరి పెద్దలందరికీ నమస్సమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా దేశాన్ని అసమానతల నుండి, అనారోగ్యం నుండి, పేదరికం నుండి బయటపడే మంత్రదండం ఏదైనా ఉందంటే అది చదువు అని చెప్పినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో విద్య అభివృద్ధికి మౌలిక వసతుల రూపకల్పనలోనూ, విద్యా ప్రమాణాలు పెంచడంలోనూ ఎంత జాగ్రత్తగా గత 15 నెలల్లో చేసిన కార్యక్రమాలన్నీ సజీవ సాక్ష్యాలుగా మనందరం చూస్తున్నామని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ప్రతి తల్లి తన బిడ్డను బాగా చదివించుకోవాలని, బంగారు భవిష్యత్తుతో
వేయాలని అతని భవిష్యత్తుకు బంగారు బాటిల్ వేయాలని చెప్పి కోరుకుంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమైపోతున్నటువంటి అక్క చెల్లెమ్మలకు నేను విన్నాను నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చి ప్రతి ఇంటికి పెద్దన్నగా మన జగనన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిలబడ్డారని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ బాలబాలికలు ముఖ్యంగా తమ బాల్యం ఎంతో ఆనందకరంగా సాగాలనేది వారి హక్కు. వారు భవిష్యత్తుకు మరి మానవ వనరులకు ఒక పెట్టుబడిని చెప్పి కూడా మనం తెలుసుకున్నాం. మరి ఆ బాల్యంలో ఎదురైనటువంటి అనుభవాలు వారి భవిష్యత్తులో ప్రభావాన్ని చూపిస్తాయి. వారికి మెలకు ఉన్నటువంటి సమయంలో అధిక కాలం వారు స్కూళ్ళల్లో గడుపుతారు. అలాంటి స్కూళ్ళు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఏ విధంగా తలుపులు లేక కిటికీలకు రెక్కలు లేక మరి గోడ పైకప్పు పెచ్చులుడుతూ ఉంటే టాయిలెట్ లేక ఎంత దురావస్థలో ఉందో మనం చూసాం. వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నాడు నేడు కింద ప్రతి పాఠశాలను అద్భుతంగా విద్యాలయంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి మరి దేశంలో మరొకరు ఎవరూ లేరు ఒక మన జగనన్న తప్ప అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ ఒక మేనమామల పిల్లల ఆలన పాలన చూసేందుకు నేనున్నానని ప్రకటించడం, కడుపు నిండా తిండి నోచుకొని పిల్లలను అక్కున చేర్చుకొని వారి లాలన పాలన చూస్తూ గుడ్లు చిక్కీలు మరి పెడుతూ కమ్మని భోజనం పెట్టిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రిని, అన్నా జగనన్న ఎప్పటికీ నువ్వే ముఖ్యమంత్రి వీరి రాష్ట్రానికి అని చెప్పి అక్క చెల్లెమ్మలు ఆశీర్వదిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క స్కూళ్ళు ఎప్పుడెప్పుడు తెరుస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ నూతనంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి స్కూళ్ళలో చదువుకోవాలని చెప్పి పిల్లలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మొండిగూడలు, ఈ యొక్క పెచ్చులుడినటువంటి పైకప్పులు, మరి ముఖ్యంగా ఈ తలుపులు మరి కాంపౌండ్ వాళ్ళన్ని స్కూళ్ళ నుంచి ఏ విధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి తయారైనాయని చెప్పి మరి చూడాలని చెప్పి ఈరోజు పిల్లలందరూ ఆతృతంగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో అనేక కార్యక్రమాలు జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, మరి అట్లాగే అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పటికీ కూడా మర్చిపోలేని జగనన్న అమ్మఒడి కార్యక్రమాల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలని అమలు చేసే ఒక చక్కటి అవకాశాన్ని విద్యాశాఖ మంత్రిగా మరి ముఖ్యంగా నన్ను, ఎందుకంటే ఈ యొక్క విద్య అనేది ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా దళిత జాతికి అందరినీ ద్రాక్షలాగా తరతరాలుగా మరి దీన్ని దూరం చేసినటువంటి మరి పాలకుల్లో ఈరోజు ఒక కనువిప్పు కలిగే విధంగా రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్రము ఎన్ని ఇబ్బందులలో ఉన్నా మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారము మాట తప్పకుండా, మాట తప్పడు, మెడమెతిప్పడు, మాట తప్పడనే దీనికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా సంక్షేమ పథకాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చూస్తుంటే రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఏం జరుగుతున్నా కూడా ఆయన ఎంతోమంది అపోజిషన్ ఇచ్చేస్తున్నాడు లెక్క పెట్టకుండా తన యొక్క రూట్లో ఆయన వెళ్ళిపోతున్నాడు. ప్రజలు, పేద ప్రజలను బాగా చూడాలి. నేను ప్రజల కళ్ళల్లో నీళ్లు ఉండకూడదు. పేద ప్రజలు ఎలా, మేము ఈ రాష్ట్రంలో ధనికులు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళకు ధీటుగా ఈ పిల్లలు కూడా చదవాలి. వీళ్ళు కూడా చదువులేం తక్కువ కాదు, ఎన్నో ఆనిముత్యాలు ఉన్నాయి. ఎంతమంది బాగా చదువుకునే ఈయన పిల్లలు ఉన్నారు, వీరిని కూడా పైకి తీసుకురావాలా. వాళ్ళ నాన్నగారు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు పెద్ద పిల్లలకు ఈ డిగ్రీ లెవెల్లో. ఈయన చిన్న పిల్లల నుంచి నేను పైకి తీసుకురావాలా, బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులకు బరువు కాకూడదు చదువు అనేది అనే ఉద్దేశంతో మేనమామగా, అంటే ఆయన పిల్లలకు మేనమామగా బాధ్యత తీసుకొని చూస్తుంటే మధ్యాహ్నం పూట భోజనం మెను కానీ సాయంత్రము మన ఇంట్లో కూడా ఇవ్వలేకుండా ఈ యొక్క చిక్కీలు కానీ ఇంకొకటి కానీ చూస్తుంటే ఎంత విధంగా చేస్తున్నాడు మీరు చూడండి. ప్రజల్లో అపోజిషన్లో ఉండొచ్చు అపోహలు, కానీ అపోహలకు తావులేదు. ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు, ఈ పరిపాలన బాగుంది అని ప్రతి ఒక్కరు బేష్ అంటున్నారు. కానీ ధనికులు మాత్రం సరిగా లేరు కొంతమంది, లేకపోవచ్చు. పేదలు కావాలి, నా పేద ప్రజలను నేను సరిగా చూసుకోవాలి, అందరినీ కూడా ఒక సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టబడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి జగనన్న విద్యా కానుక ఈ రోజు కృష్ణా జిల్లా పునాదిపాడులో జిల్లా పరిషత్తులో లాంఛనంగా మొదలుపెట్టడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర విద్యా శాఖ మాత్యులైనటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారికి ఈ తల్లిదండ్రుల పేరెంట్స్ కమిటీ తరపు నుంచి కానీ విద్యార్థుల ద్వారా కానీ ప్రతి ఒక్కరి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో అతి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది పేద పిల్లలు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనించుకొని దృష్టిలో పెట్టుకొని స్కూళ్లకు మానుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగనన్న గోరుముద్ద, జగనన్న దీవెన, జగనన్న విద్యా కానుక ద్వారా ఈ పేద పిల్లలకు ఎంతో రకంగా సహాయపడుతున్నాయని చెప్పేసి ఈ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా 42,34,000 పిల్లలకు ఎంత లబ్ధి పొందారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఆర్థిక రూపంలో 650 కోట్ల నుంచి 1,000 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ పెద్ద ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రతిపక్ష నాయకుల దృష్టి, ప్రతిపక్ష నాయకుల ఏడుపు, ఈ మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తగలకూడదని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం పోతే ఇంకొక కార్యక్రమం, ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమాన్ని ఒక్కసారి నెమరేసుకునే లోపల ఇంకొక కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ ప్రత్యేక మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల రైతుల సంక్షేమం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం నానా ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పారు. చెప్పిన విధంగా ఈరోజు 2 అడుగులు కాదు 4 అడుగులు వేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పదిహేడు నెలల్లో గమనించినట్టయితే చెప్పిన మాట ప్రకారంగా, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారంగా ఒక్కటి తూచా తప్పకుండా 100% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాను. మనం ఓటేసేటప్పుడు ఏలిపైన ఇంకు గుర్తు చేపించుకుంటాం. ఆ ఇంకు గుర్తు చెరమక ముందే ఈ 100% మేనిఫెస్టోను పూర్తి చేసినటువంటి దేశంలో ఏకైక నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎంతో గర్వంగా ఉన్నాం. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టినానంటే, ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నానంటే, కాలరెత్తి తిరుగుతున్నామంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నాం. ఈరోజు ఎంతోమంది దేశంలో 25 నుంచి 26 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అతి తక్కువ చిన్న పిన్న వయసు గల ముఖ్యమంత్రి, అతి దమ్ము ధైర్యం ఉన్నగల ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ ప్రజల ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడు లబ్ధి పొందిన లబ్ధిదారు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై జగన్, జై సురేష్. నా పేరు భవ్యశ్రీ. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల దోర్నాలలో చదువుతున్నాను. మాకు జగనన్న విద్యా కానుక సందర్భంగా బుక్స్, యూనిఫామ్ ఇవన్నీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎలా అయినా మేము బాగా చదువుకుంటామని జగనన్న గారు మాకు ఇలా ఇచ్చారు. ఇంకా అలానే నాడు నేడు కార్యక్రమము, భోజన పథకం ఇలాంటివన్నీ మాకు కల్పించారు. థ్యాంక్ యూ. సుమేరా సుల్తానా, నేను దూరనాల నుంచి మాట్లాడుతున్నా. జగన్ మామ ఇచ్చిన విద్యా కానుక వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే మాకు చదువుకోవడానికి భయం లేకుండా ఉంది. ఇప్పుడు మేము చాలా ధైర్యంగా స్కూల్కి రాగలుగుతున్నాం. ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడేశారు. అండ్ మేము ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఫీల్ అవ్వాలని నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా మాకు డిఫరెన్సెస్ తెలియజేశారు. కాబట్టి దీనివల్ల సురేష్ సార్ మామకు కూడా జగన్ మామకు కూడా మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాము. ఎప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడు పంపించాలని కొంచెం ఖర్చు గురించి ఆలోచించేవారు. ఇప్పుడు ఆ భయం లేకుండా ఉంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ విద్యా కానుక అందించినందుకు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఈజ్ నఫీసా ఫ్రమ్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. టుడే ఈజ్ వెరీ స్పెషల్ డే టు అస్ బికాస్ దిస్ ఈజ్ ద విద్యా కానుక ప్రోగ్రామ్
ఫ్రమ్ అవర్ చీఫ్ మినిస్టర్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ జగన్ మోహన్ రెడ్డి మామయ్య ఫర్ అస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఆన్ బిఫోర్ వీ వెన్ వీ కంపేర్ టు లాస్ట్ పొలిటికల్ లీడర్స్ వీ క్యాన్ సీ లైక్ దీస్ టైప్ ఆఫ్ లీడర్స్ హూ రెస్పెక్టెడ్ టు ద పూర్ పీపుల్ ఆల్సో అకార్డింగ్ టు ది రిచ్ పీపుల్ వెన్ కంపేర్డ్ టు ద ఆల్ మెంబర్స్ దెన్ సో వీ ఆర్ వెరీ హ్యాపీ టు ఫీల్ లైక్ దిస్ నాట్ ఓన్లీ దిస్ విద్యా కానుక ప్రోగ్రామ్ దే ఆర్ ఆల్సో మోర్ ప్రోగ్రామ్స్ లైక్ మిడ్ డే మీల్స్ అండ్ స్కూల్ డ్రెస్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా విచ్ వీ హ్యావ్ విచ్ వీ ఆర్ ఫీలింగ్ వెరీ గుడ్ సో దట్స్ ఆల్ థ్యాంక్ యూ నా పేరు నారాయణ ఈరోజు మా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యా కానుక అనే ప్రోగ్రాన్ని ప్రారంభించారు దీంట్లో మేమందరం చాలా బాగా పార్టిసిపేషన్ చేశాం అయితే జగన్ అన్న విద్యా కానుక మాకు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగు ఇలా చాలా రకాలైనటువంటి వస్తువులు జగన్ అన్న మాకు ఇచ్చాడు మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలని కోరుకుంటున్నాను అయితే ఇది మామూలు విషయం కాదు ఇన్ని వస్తువులు ఇస్తూ పిల్లలకి ఇంతమైన ఖర్చు పెట్టి చేస్తున్నాడంటే జగన్ అన్న మామూలు విషయం కాదు ఇది అయితే అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను జగన్ అన్నకి అలాగే అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను పేరు రామంతురు నాయక్ సార్ మా శ్రీరాంపురం తండ ఎల్లుతి మండలం నేను ఇక్కడ దారుణాలు చదువుతున్నా సార్ మా అబ్బాయికి 10th క్లాస్ మా అబ్బాయి బ్యాగులు స్కూలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు దండం మా బాగానే చేస్తుండు అని సార్ మాకు ఇంతకుముందు నాపరాయి పని చేసాము సార్ మేము నాపరాయి కొడతాం మాకు ఇల్లు లేదు ఇల్లు ఆయన ఇస్తే కట్టియాలని చూస్తున్నాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాగా సంతోషంగా ఉంది సార్ మాకు సంతోషంగా ఉంది బ్యాగు స్కూలు కొనాలంటే 16,000-17,000 అయింది సార్ ఇప్పుడు ఆ పని లేకుండా ఆ సారే బాగా కూలి పని మా కూలి సార్ రోజు 150 ఇస్తారు మనిషికి కష్టమే సార్ కష్టం అది వరకు కష్టమే సార్ మాకు ఇప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి ఆగింది జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తాడు సార్ బాగానే చేస్తాడు సార్ బాగానే ఉంది మాకు హ్యాపీగా బాగా వర్షాలు పడుతున్నాయి పంటలు బాగా పడుతున్నాయి మాకు ఆయన వచ్చిన కాడి నుంచి బాగా సంతోషం ఉంది చేయలేదు సార్ బాగానే ఉంది సార్ బాగానే ఉంది అన్నం కూడా మధ్యాహ్నం భోజనం బాగానే ఉంది అన్న భోజనం అన్న గోరుముద్ద బాగానే ఉంది జగన్ అన్న బాగానే చూస్తున్నాడు సార్ మాకు కాకపోతే ఒక ఇల్లు లేదు సార్ నేను పేదోడిని 2 ఎకరాలు రైతు